హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లాగర్స్. టుడే లాగ్ ఏమో మూడో శుక్రవారం కదండి, దానికోసమే తెల్లవారు నేను అంతా వాకట్లో ముగ్గులు గట్టి పెట్టుకొని దీపాలు గట్టి పెట్టుకున్నాను దారుమంది దగ్గర. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు కదా, దానికోసమే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, దానికోసం పరోటా చేస్తున్నాను, కర్రీ చేస్తున్నాను, అవన్నీ పట్టుకుని వెళ్తాడు. మా పాపకి వీలు కాదు, అందుకు తను వెళ్ళడం లేదు, బాబు అక్కడే వెళ్తున్నాడు. అప్పటికి కూడా టిఫిన్ చేయాలి కదా, దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను. స్నానం అట్టా అంతా అయిపోయింది కదండి, అందరికోసం ఒకసారి పిడి తడిపేసి పెట్టేస్తున్నాను. ముందుగా మా అబ్బాయికి చేసి ఇచ్చేస్తాను, తర్వాత మా కోసం చేస్తాను. పూజల రోజు మాత్రం చాలా హడావుడి అయిపోద్ది అండి, ఒక పక్కన ఇంట్లో టిఫిన్ ఒకటి చేసుకోవాలి, తర్వాత నేను పూజ చేసుకోవడం కదా, దానికోసం ముందు టిఫిన్ చేసి ఇచ్చేస్తే మా వారు కూడా నైట్ డ్యూటీ నుంచి వెళ్ళి వచ్చారు కదా, తను కూడా టిఫిన్ చేసి పడుకుంటారు కదా, దానికోసం ఫస్ట్ టిఫిన్ ప్రిపేర్ చేసాను. తర్వాత ప్రసాదం కోసమని సేమియా పాయసం చేద్దామని కొద్దిగా ఘీ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను కాజు కిస్మిస్. సేమియా అయితే సింపుల్గా బేగ్ అయిపోతుంది కదా, దానికోసం ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏదో మనకు కలిగింది, మనం మనకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి స్వీట్ తయారు చేసి పెడితే బాగుంటుందని ఇది చేసేస్తున్నాను. కొద్దిగా చేస్తున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మాకు సాటర్డే కూడా పాయసం కూడా చేయాలి. మా అత్తగారు 12 సంవత్సరాలు అయిపోయింది కానీ అప్పటికి మేము మామూలు పాయసం గట్టి పెట్టేసి పూజ చేస్తాము, కొబ్బరికాయట కలిపి అటుపాలు గట్టి పెట్టేసి, దానికోసం కొద్దిగా చేస్తున్నాను. అందుకే పాలు డైరెక్ట్గా వేస్తాను, లేకపోతే నేను వాటర్లో కొద్ది ఉడికిన తర్వాత లాస్ట్లోనే పాలు యాడ్ చేస్తాను, లావ్ క్వాంటిటీ అయితే. ఇటు తక్కువే కదా, అన్నీ ఒకసారి వేస్తాను, కొద్దిగా ఇలాచీ పౌడరు అంతే యాడ్ చేస్తాను, సాల్ట్ తగినంత షుగర్ అంతాను. ఇది కొంచెం లిక్విడ్లాగా ఉంటేనే బాగుంటుంది, తర్వాత మనకి చిక్కగా అయిపోతుంది కదా, దగ్గర పడిపోతుంది కదా, దానికోసం కొంచెం లిక్విడ్గా ఉంచేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను శనగలు నానబెట్టి ఉంచుకున్నాను, ఫ్రైడే పచ్చి శనగలు పెడితే చాలా మంచిది కదా, దానికోసమే. తర్వాత వచ్చేసి నేను పానకం కోసం బెల్లం కలుపుకుంటున్నాను, బెల్లం కొంచెం ఇలాల్చి తర్వాత మిరియాలు పౌడర్ కూడా యాడ్ చేయాలి దాంట్లోని. ఇది ఏమో మనం ప్రతి ఫ్రైడే ఏమో లలితాదేవి దగ్గర లలిత సహస్రనామ చదువుతాం కదా, అది పెట్టి చదివితే చాలా మంచిదని అంటున్నారు కదా, దానికోసమే నేను ప్రతి ఫ్రైడే పెడుతున్నాను. ఇక్కడ లక్ష్మీ దగ్గర కూడా పెడుతున్నాను, అక్కడ లలితాదేవి దగ్గర కూడా పెడుతున్నాను. ఇక్కడ లక్ష్మీ దగ్గర నేను గీతని దీపం వెలిగించుకుంటున్నాను, తర్వాత విష్ణుమూర్తి కూడా పూజ చేయాలంటున్నారు కదా, దానికోసమే నువ్వుల నూనెతో దీపం పెడుతున్నాను. తగిన అన్ని దేవుళ్ళ దగ్గర నేను నువ్వుల నూనెతోనే పెడుతున్నాను. తర్వాత వచ్చేసి పచ్చికర్పూరం తీసుకున్నానండి, కొద్దిగా జవ్వాది పౌడర్ అవన్నీ కొద్ది ఫ్లేవర్ కోసం వేసాను. జవ్వాది పౌడర్ ఆంధ్ర అంటున్నారు కానండి, ఆంధ్ర సైడ్ బాగుంటుందని మంచి వాసనని, వాసన ఇలా వస్తుంది కానీ వేస్ట్ అండి, 65 రూపీస్ చాలా వేస్ట్ అనిపించింది నాకు. దాని బదులు అగరబత్తీలు మనం వెలిగించుకుంటే మంచి చాలాసేపు ఉంటుంది ఆ వాసన, ఇది అంత అనిపించడం లేదు నాకు. తర్వాత దీపాలన్నీ వెలిగించుకున్నాను, ఫస్ట్ లక్ష్మీ దగ్గర నేను కుంకుమ పూజ చేసుకుంటాను, తర్వాత వచ్చేసి లలితాదేవి దగ్గర లలితా సహస్రనామం చదువుకుంటాను. ఇలాగే చేయాలని కాదండి పూజ, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ వీలుని బట్టి, నాకు ఇలాగ అలవాటు ఉన్నది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. నైవేద్యాలు కూడా మనకు కలిగింది పెట్టుకోవచ్చు ఏది లేకపోయినా, కాకపోతే ఈ సంవత్సరం మాత్రం నేను బాగా చేసుకున్నాను. కొబ్బరికాయలు తెప్పించలేదండి, మా ఇంట్లో కొబ్బరికాయ తెస్తే అస్సలు సేల్ అవ్వడం లేదు, ఎవరు తినరు ఏడు చేయరండి, అలా పడుంటాయి. దానికోసమే నేను అరటిపళ్ళకి వెళ్ళి తెప్పించాను, తాంబూలం పెడదామనేసి, ప్రతి ఫ్రైడే పెడుతున్నాను కదా అనేసి తెప్పించాను. తర్వాత ఇంట్లోనే ఖర్జూరం ఉంటే అది కూడా కొద్దిగా నైవేద్యం పెట్టాను. ఇంత కష్టపడి చేస్తున్నాం కానండి, ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం ఇవ్వడం లేదండి. ఇలాగైతే మాకు కూడా చేయాలంటే ఇంట్రెస్ట్ పుట్టదు కదా, ముందుకి నేను కూడా ఇంకా మానేద్దామని అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసిన తర్వాత లైక్లు అస్సలు రావడం లేదు, కొద్ది లైక్లు వస్తే కదా అందరికీ రీచ్ అవుతుంది, అప్పుడే నేను చేస్తే నాకు కూడా చేసినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. వీడియో నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇప్పుడు థర్స్డే నేను కుంకుమ పూజ చేసుకుంటాను కదా, ఇప్పుడు థర్స్డే మానేసి ఇప్పుడు ఫ్రైడే నేను కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. తర్వాత నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, హారతి ఇచ్చేసుకుంటున్నాను.
తర్వాత వచ్చేసి ఇంట్లోనే వంట చేయాలి కదా, దానికోసం కాబోలు శనగలు నానబెట్టాను నైటే. ఎసరు పెట్టాను ఒక పక్క, ఒక పక్క నేను కాబోలు శనగలు ఉడకబెట్టుకుంటాను. తర్వాత రసం కోసమని చింతపండు నేను కలిపేసి పెట్టుకుంటున్నాను. ఈ రసంలో మనమేమో ఒక టమాటర్ కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఆ టమాటర్ మన ఇష్టం అండి, మన తాలింపులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా కలిపేసి పెట్టుకున్నా మనకి మర పెట్టుకుంటే బాగుంటుంది. మిరియాలు వేసి చేస్తున్నాను. ఇలా చెనగ కర్రీలకి గట్ట మనకి రసం అయితేనే బాగుంటుంది పప్పు కంటే. రసం చేయడమే కానండి, మా ఇంట్లో అస్సలు ఎవరూ సరి తినరు, మా వారు నేనే మా పిల్లలు అయితే ముట్టుకోరు అసలు. దానికోసం పోపు పెట్టుకుంటున్నాను. పోపు పెట్టుకొని కొద్దిగా ఆనియన్స్ మనం తెల్లుల్లిపాయలన్నీ వేసుకుంటున్నాను. అది బాగా కొంచెం ఫ్రై అవుతే బాగుంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. దాంట్లోనే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత తాళి పెట్టేసిన తర్వాత మనం చింతపండు రసం వేసుకుంటే మనకి బాగా బాగుంటుంది, ఫ్లేవర్ బాగా పడుతుంది అంతా. కారం నేను వేయడం లేదండి, ఎందుకంటే ఎండుమిర్చి ఒకటే వేసాను, మిరియాలు ఘాటు ఉంటుంది కదా దానికోసమే. కొద్దిగా కర్రీ లీవ్స్ వేసి బాగా మరబెట్టుకుంటాను. కొద్దిగా తగినంత సాల్ట్ గట్ట వేసుకొని టర్మరిక్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా షుగర్ వేస్తే బాగుంటుంది అండి, బ్యాలెన్స్ చేస్తుంది ఆ పులుపు అనేది. దానికోసం వేసుకుంటాను. లాస్ట్లో ఫైనల్గా నేను రసం పౌడర్ వేస్తున్నాను. మా వారు రసం పౌడర్ తెచ్చారు, ఇక్కడ దొరుకుతుందంట మనకు కూడా, దానికోసమే. ఆ రసం తయారైపోయింది, అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఒక పక్క కాబోలు శనగలు వంకాయ చేస్తున్నాను కదా, దానికోసం వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వంకాయలు వేస్తే వంకాయలు సరిగ్గా వేగవు కదా, దానికోసం ఫస్ట్ వంకాయలు వేస్తున్నాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ఆనియన్స్ దాంట్లో వేసేస్తాను. ఆనియన్స్ టమాటరు అన్నీ వేస్తే బాగా ఫ్రై చేస్తే అయిపోతుంది. మనం ఎలాగొన్నా శనగలు కూరలు రుచి వస్తాయండి, కాకపోతే ఉడకాలి బాగా మనకి, అంటే నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాలి బాగా, అప్పుడు బాగుంటుంది. కొద్ది గరం మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా, అది కూడా కొంచెం వేస్తున్నాను. ఒక పక్క కర్రీలు ఇవి చేపుతానండి. ఈ మధ్యన హెయిర్ చాలా హెయిర్ లాస్ అయిపోతుందండి, ఏడ్ చేయాలి అర్థం కావడం లేదు. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మరి దీనికోసం తెలియదు, కానీ దానికోసమే కొద్దిగా కర్రీ లీవ్స్ పౌడర్ చేసుకుందామని. పప్పులు ఏంటి యాడ్ చేయట్లేదండి కర్రీ లీవ్స్కి, మామూలుగా నేను చేస్తున్నాను. ఇంతకుముందు చేశాను కదా మినపప్పు, చెన్నపప్పు, ఎండుమిర్చి అవన్నీ ఏవి వేయలేదండి ఈసారి. ఉత్తి కలి కరివేపాకులే మనం వాష్ చేసి కొద్దిగా ఎండబెట్టేశానండి ఎండలోని. ఎండిన తర్వాత బాగా ఫ్రై చేసి మిక్సీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఒక పక్క కూర అవుతుంది, అయిపోయిందండి గ్యాస్. దానికోసం మళ్ళీ అవంతా ఫిట్ చేసుకున్నాను. ఈ వేడికి పని చేయలేకపోతున్నాం, ఒక పక్కలలో ఇవన్నీ బాధలు. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను లాస్ట్లోని. చూస్తున్నారు కదా పడపడ అనాలి మనకి, అప్పుడు ఇది మిక్సీ చేసుకుంటాను. కొద్ది సాల్ట్ వస్తుంది, దీంట్లో ఏది యాడ్ చేయలేదండి, కలి డైరెక్ట్గా మనం ఇలాగే చేస్తాను నేను. కొద్దిగా అన్నంలోని కొంచెం ఆయిల్ గట్ట వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే పప్పులు అన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే అవన్నీ మనకు అవసరం లేదు కదా. మెయిన్ కర్రీ లీవ్స్ మన కడుపుకి వెళ్ళాలి కదా, దానికోసమే నేను అది చేస్తున్నాను. మనం ఖాళీ కడుపులో కూడా మనం రోజు కర్రీ లీవ్స్ ఒక 4-5 ఆకులు తింటే చాలా మంచిదండి. అన్నం అస్సలు తినబుద్ది వేయకుంటుందండి, దానికోసం పెరుగన్నం అయితే కొద్దిగానే తినబుద్ది వేస్తుందేమో అని మా వారికి పెరుగు తెమ్మన్నాను. ఆ పాల ప్యాకెట్ కూడా తెచ్చారు, కొద్దిగా పెరుగు తోడేస్తున్నాను ఒక పక్క ఏమో అంత ప్లేట్లోకి తీసేస్తున్నాను, ఎందుకంటే ఆ ప్యాకెట్స్లోనే ఉంటే బాగోదు కదా మనకి. ఒక గిన్నెలో పెట్టుకుంటే అన్నీ తీసుకోవడానికి బాగుంటుంది, దానికోసం అన్నీ సపరేట్ చేసేస్తున్నాను. కూర రెడీ అయిపోయిందండి, దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా చాలా వేడిగా ఉన్నదండి, అస్సలు ఉండలేకపోతున్నాం. కిచెన్ రూమ్లో దూరితే ఏ పని చేయలేకపోతున్నాము. చేసేస్తాడు ప్రాణం పోయినట్టు కనిపిస్తుంది. అందులో సిలిండర్ అయిపోయింది, అది పెట్టుకొని చేసుకొని వంట కంప్లీట్ చేస్తాను. ఈ పూటకి వంట కథం అయిపోయింది. చూసారు కదా వీడియో, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్లీ లవర్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.